ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జనసేనను చూస్తుందని మీరు భావిస్తున్నారా? సార్, జనసేనకి ఉన్న ఒక్కడు ఏమైపోయో తెలియదు, గాయబ్. అయితే జనసేన ఇస్ ఎ పొలిటికల్ పార్టీ అండ్ ప్రజల్లో ఆదరణ ఉన్న పార్టీ. ఖచ్చితంగా కంపేర్ టు టీడీపీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సో మెనీ ఇష్యూస్, చాలా ఇష్యూస్ మీద బలంగా పోరాడుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి మా వైపు నుంచి వీళ్ళతోటి వీళ్ళు ఏదైనా ఇష్యూ ఎత్తి చూపిస్తారు లేదంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక భయం ఫియర్ ఉంది. లేకపోతే ఒక సీటు కూడా రానటువంటి ఒకే ఒక సీటు వచ్చిన పవన్ కళ్యాణ్ తాలూకు మా జనసేన పార్టీ మీద అంతమంది విరుచుకుపడాల్సిన అవసరం ఏంటి అంటే, మీ వైఫల్యం మీ చేతగాని తనాన్ని మేము ఎత్తి చూపిస్తుంటే ఒక ప్రతిపక్ష అదే ఒక పార్టీగా మీరు ఇంతమంది పడాల్సిన అవసరం లేదు. 150 మంది మీరున్నారు, మాకు ఒక్కడు కూడా లేడు. మా వాడిని కూడా మీరు తీసుకున్నారు, వెరీ హ్యాపీ, ఉంచుకోండి. కానీ మీరు అంత భయపడాల్సిన అవసరం ఏంటి? సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే, జనసేన అనేది నిజమైన సమస్యను ఎత్తి చూపించి ప్రెసిడెంట్ మా పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారు దానికి ఏదైనా తనవరకు ఎంతవరకు చేతనేంతవరకు సొల్యూషను ఆర్థికంగానో ఇంకో విధంగానో చేస్తుంది. అలా చాలా సమస్యలు అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం.